హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయా మల్టీక్విజిన్. ఈరోజైతే మన ఛానల్లో మంచి వీడియోతో వచ్చాను. మీ అందరికీ తెలుసు నేను ఇండియా వచ్చేసానని. ఇండియా రాగానే ఫస్ట్ పని ఏం చేశానో తెలుసా? మూవీకి వెళ్ళానండి. వీర సింహారెడ్డి బాలయ్య బాబు సినిమా అండి. బాలయ్య బాబు గురించి కూడా చిన్న విషయం అయితే ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడండి నర్సరావుపేట రావిపాడు నుంచి సినిమా హాల్కి వెళ్ళాలి కదా, ఆ రూటు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేసేసాను, చూసేసేయండి. ఇంకా తర్వాత అయితే సినిమా హాల్కి వెళ్ళాక సినిమా హాల్ చూపిస్తాను. మధ్యలో బ్రేక్ టైంలో అంటే సినిమా అయితే చూపించినండు, మళ్ళీ క్లైమ్స్ వస్తాయి కాబట్టి సినిమా చూపించకూడదు కదా, చిన్న క్లిప్పింగ్స్ అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే సినిమా హాల్కి వచ్చేసాను. సినిమా హాల్ అయితే చాలా బాగుంది. మేము ఈ సినిమా హాల్లో అయితే ముందే 3 డేస్ ముందే టికెట్ బుక్ చేశాడు. ఇక్కడ చూసారు కదా, మా బాబండి తనే టికెట్ బుక్ చేసేసాడు. నేను వచ్చిన దాకా సినిమా కోసం వెయిట్ చేస్తూ ఇద్దరం కలిసి సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసాము. ఇంకా అంతకన్నా కావాల్సింది ఏంటి, బాలయ్య బాబు సినిమా అంటే తప్పకుండా చూడాలి కదా. ఇక్కడ బ్రేక్ టైంలో సమోసా అండ్ వాటర్ తీసుకున్నామండి. ఎందుకంటే చలికాలము, ప్లస్ నేను జర్నీ చేసి వచ్చున్నాను కాబట్టి వాటర్ బెస్ట్. అదిగో మా బాబు వాటర్ తీసుకొస్తున్నాడు, చూసేసేయండి. ఒకవేళ మీకు కూడా కావాలంటే సమోసా తినేసేసి వాటర్ తాగేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే కనుక రావిపాడు, ఇంకా మేము రిటర్న్ జర్నీ అనేది కొంచెం దూరం స్టార్ట్ చేశాను తర్వాత. ఎందుకంటే స్టార్టింగ్లో హెవీగా జనాలు ఉన్నారు, ఎందుకు ఆ రిస్క్లో తీస్తూ ఫోన్ కింద పడేయటం అని చెప్పి కొంచెం సైడ్కి వెళ్ళిన దాకా మేమైతే వేరే దారి నుంచి ఇంటికి వెళ్ళాము. అదైతే వీడియో చూస్తూ ఉండండి. ఈలోపు ఒక చిన్న విషయం అయితే మీకు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఛానల్ పెట్టింది మీ అందరికీ తెలుసు 5 మంత్స్ అయింది. 5 మంత్స్ అయితే మోనిటైజేషన్ కూడా అయిపోయిందండి. వాచ్ టైం ఎలా వచ్చి అంటే సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చింది వచ్చారు అనేది మీ అందరికీ ఉంది కదా. నేను ఈ బాలయ్య బాబు వీడియోస్ అండి అన్స్టాపబుల్ వీడియోస్ పెట్టాను, క్లిప్పింగ్స్. నాకైతే అన్ని షార్ట్స్ పెడితే అండి ఒక్కొక్క షార్ట్ 4 ల్యాక్స్కి 3 ల్యాక్స్కి అట్లా వెళ్ళిపోయినాయండి. దాని నుంచి సబ్స్ అయితే కనుక 3,000 చిల్లర వచ్చినాయి. కాబట్టి బాలయ్య బాబు వల్ల నా ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అయితే ఈ వీడియో రూపంలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అందుకే నేను అక్కడ మెన్షన్ చేయలేదు యూట్యూబ్ జర్నీలో, ఇక్కడైతే నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. చూశారు కదా, మా ఊరు వెళ్ళేదారిలో ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందో. బైక్ మీద వెళ్తూ ఉంటేనండి ఇంకా చెప్పలేని హాయిగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, చక్కగా బైక్ మీద ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ చేయాలి అని మీకు కూడా ఎవరో ఒకరికి నాలాగా అనిపిస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా అనిపిస్తుంది అంటే కనుక కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా చూస్తున్నారు కదా, మా రోడ్డుకు కూడా దగ్గరగా వచ్చేస్తున్నాను. నేనైతే చక్కగా వీడియో చేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ట్రావెలింగ్ బ్లాగ్ అనేది చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇట్లాంటి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఏమన్నా నచ్చినాయి అంటే కనుక కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంక ఇది 1 డే బ్లాగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నేను ఇండియా వచ్చిందైతే కనుక 16వ తారీఖు వచ్చానండి. 17 మార్నింగ్ చక్కగా సినిమాకి వెళ్ళిపోయాను. టికెట్స్ ముందే బుక్ చేసున్నాయి కదా, ఇంకా మనం ఆగే పని లేదండి. సినిమా అంటే అసలు అప్పటికే చూడటం లేటు, ఎందుకంటే సినిమా వస్తే చూస్తేనే ఆ కిక్ బాగుంటుంది కాబట్టి హ్యాపీగా చూసేసామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఇట్లా ఎందుకో పక్కన చెట్లుండి జర్నీ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఇలాంటి హ్యాపీ అనేది ఉంటుంది, మీలో ఎంతమందికి ఇలా జర్నీ చేయటం ఇష్టము అనేది కూడా చెప్పేసేయండి. ఇంక ఇదే రోడ్డు ఈవినింగ్ కూడా వస్తాను. ఈవినింగ్ అయితే నేను బ్లాగ్ చేశాను కానీ అది కూడా మీకు ఆల్మోస్ట్ తర్వాత వస్తుంది, తర్వాతే వస్తుందండి. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఆ వీడియో కూడా మీకు వస్తుంది, అది కూడా చూసేద్దరు. కానీ ఫస్ట్ అయితే ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ బ్లాగ్ అయితే కనుక మూవీకి వెళ్ళాను. ఈవినింగ్ బ్లాగ్లో అయితే కనుక ఎగ్జిబిషన్కి వెళ్ళాను, అది ఈవినింగ్ బ్లాగ్ కింద వస్తుంది. నేను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి చేశాను, ఇంకేమి లేదండి. ఇంటికి వెళ్ళేసి ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జిబిషన్కి వచ్చాం 5 o'clock. ఇది మార్నింగ్ 12 o'clock మూవీకి వెళ్ళామండి. 12 o'clock మూవీకి వెళ్తే ఇంటికి వెళ్ళేటప్పుడు 4 అవుతుంది కదా మినిమం. అన్నం తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ చక్కగా ఎగ్జిబిషన్కి వచ్చేసాం. అందుకని 1 డేలో 2 బ్లాగ్స్ అయితే చేశాను. ఇదైతే బాలయ్య బాబు సినిమాతో అండి. ఇప్పుడు రావిపాడు రూట్కి అనేది వచ్చేసాము. చూశారు కదా, మా రోడ్డు అయితే కనుక చాలా బాగా నచ్చుతుంది. ఎవరికైనా వాళ్ళ ఊరు నచ్చుతుందండి కదా, ఎంతైనా సరే మన ఊరు మన ఇల్లు అనే ప్రేమ అనేది ఉంటే కనుక కంపల్సరీ నచ్చుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలాంటి ఫీలింగ్ అనేది ఉంటుంది,
ఎంతన్న ఫారిన్ కంట్రీలు అన్నీ ఇరుకిళ్ళు, ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇట్లా జనాలు కనిపించరు. ఇక్కడైతే చూడండి చక్కగా సైడ్ షాప్స్ ఉంటాయి, అన్నీ కనిపిస్తూ సరదాగా జర్నీ చేస్తూ పక్కన సౌండ్స్ ఆరన్లు ఇట్లాంటివి ఉంటాయండి, చాలా బాగుంటుంది. నాకైతే ఆ ఫీలింగ్ కూడా నచ్చుతుంది. చక్క కబుర్లు చెప్పుకుంటూ బైక్ జర్నీ అయితే కనుక బాగుంటుంది. మీకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇష్టమేనండి. ఇక్కడైతే డ్రైవింగ్ మా బాబు చేస్తున్నాడు, నేనైతే వెనక్కి కూర్చొని వీడియో షూట్ చేస్తున్నా. త్వరలో ఇద్దరం కూడా కొంత వీడియోస్ అయితే చేద్దామనుకుంటున్నాను. మా బాబు కుదిరినప్పుడైతే కనుక కొన్ని బ్లాగ్స్ అయితే చేస్తామండి, అవి కూడా మీరు చూడాలి. అంటే ఏం చేయాలి, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏమీ లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని క్లిక్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు, ఇంకెందుకు లేటు. మీలో ఎవరైనా సరే నన్ను పర్సనల్గా కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఏం లేదండి, నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణి కే అని ఉంటుంది, అక్కడ నన్ను కాంట్రాక్ట్ అవ్వచ్చు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా మా ఊరు వెళ్ళే దారిలో అండి చాలా కాలేజెస్ స్కూల్స్ ఆల్మోస్ట్ రెండు ఊర్లు కలిసిపోయే ఉంటాయండి, సపరేట్ అయితే ఏమనిపించదు. ఈ రూట్లో మేము ఏ టైంలో వెళ్ళినా సరే భయము అనేది తెలియకుండా వెళ్ళిపోతామండి. ఎందుకంటే రోడ్డు మీద ఇప్పుడు 24 గంటలు జనాలు తిరుగుతూనే ఉంటారు, ఎందుకంటే మాది మెయిన్ రోడ్డు కాబట్టి హ్యాపీగా అందరూ తిరుగుతూ ఉంటారు. మా ఇల్లు కూడా ఇదే వీడియోలో చూపిస్తానండి. చాలామందికి మా ఇల్లు ఎక్కడ ఏంటి, అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మేము మా అమ్మ వాళ్ళదైతే కనుక రావిపాడు, మా అత్తయ్య గారిది గుంటూరు. నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను, గుంటూరు హౌస్ టూర్ కూడా కుదిరితే చేస్తానండి, త్వరలో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. అది చేస్తే కనుక కంపల్సరీ పెడతాను. ఒకవేళ చేయలేదు అంటే కనుక మీకు ఓల్డ్ ఛానల్ ఉందండి ఇండియన్ అమ్మ విజయరాణి, దాంట్లో మా హౌస్ హోమ్ టూర్ అని పెట్టాను, ఆ వీడియో చూసేసేయండి. అదే ఇల్లు మా ఇల్లు కాబట్టి అది ఆల్రెడీ చేశాను. చూడని వాళ్ళైతే ఒక్కసారి విజిట్ చేయండి ఆ ఛానల్ కూడా. ఈ ఛానల్లో అయితే కనుక పెడదామనే ఆలోచనలు అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా చాలా బాగా జర్నీ అయితే ప్రశాంతంగా ఉంటుంది, పక్కన చెట్లు చల్లటి గాలుస్తూ చాలా బాగుంటుంది. మేము ఇది జనవరి అండి, చక్కగా జనవరి 17వ తారీఖు వెళ్ళిన మూవీ అండి, ఎందుకంటే పండగ వెళ్ళిన తెల్లారు కదా, సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఇంకా మేము ఆల్మోస్ట్ మా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. నేను చెప్పాను కదా మొత్తం కలిసిపోయి ఉంటుందని, అందుకేనండి మా ఊరు మొత్తం నర్సరా పెట్టారు, అవి పడి ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. చూస్తున్నారు కదా చక్కగా ఇదంతా మా ఊర్లోకి ఎంటర్ అయిపోయి సరదాగా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నాము. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో ఇస్తారని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు ఇస్తే కనుక చక్కగా అలాంటి వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మన ఛానల్లో మీరు నచ్చుతారు అనేది కూడా నాకు చెప్పండి. నేను ఇండియా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా వీడియోస్ అయితే చేశాను, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కూడా నాకు తెలిస్తే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకెందుకు అవన్నీ చూసేసేయాలంటే ఏం చేయాలనేది మీ అందరికీ తెలుసుగా. ఇంకా పని చేసేసేయండి, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, ఇంకా ఇన్స్టా ఐడిలో కాంట్రాక్ట్ అవ్వండి, విజయరానికే అని ఉంటుంది, అక్కడ చక్కగా కాంట్రాక్ట్ అయిపోయి ఇంకా మంచి మంచి వీడియోస్ చూసేసేయచ్చు. చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ అనేది సాగుతుంది. ఇంకొక త్వరగా వచ్చేస్తున్నామండి ఇంటికి కూడా, ఇంకెందుకు ఆలస్యం. మా ఇల్లు ఒక లుక్ వేసేసి వీడియో అనేది ఎండ్ చేసేద్దాం, ఎందుకంటే మీ అందరికీ చూడాలని ఉంటుంది కదా చాలామందికి, కాబట్టి అది కూడా ఇంకా చూసేద్దరు కానీ. చూస్తున్నారు కదా బ్లాగ్ ఎంత సరదాగా సాగిపోతుందో, ఎంత హ్యాపీగా ఉందో, రోడ్లన్నీ ప్రశాంతంగా, రోడ్లు అయితే చాలా నీట్గా ఉంటాయండి మా ఇంటి రోడ్లు అయితే కనుక చాలా నీట్గా ప్రశాంతంగా ఉండదు, ఎక్కడ గుంటలు కూడా ఉండవు. ఇలా కొత్త వాళ్ళు కూడా హ్యాపీగా రావడానికి అనువుగా ఉంటుంది. ఇంకా వచ్చేసామండి మా ఇంటికి, చూస్తున్నారుగా నేను చెప్పేశాను కదా ఆల్మోస్ట్ వచ్చేసామని. ఇదేనండి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే మా ఇల్లు అండి. ఇంకా చూసేసేయండి, బై బాయ్, టేక్ కేర్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. 4-స్టేర్ బిల్డింగే మా అమ్మ వాళ్ళ ఇల్లు, ఓకేనా, బై బాయ్, టేక్ కేర్.